హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ బలిదానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు జనసేన అని కమాండర్ ఇన్ చీఫ్ పదేళ్ల పాటు పోటీ చేయకుండా ఉండటానికి గల కారణం కూడా చెప్పారు హోం రూల్ రావాలని చెప్పి ఉద్దేశంతో తెలంగాణ ఎంతమంది యువత విద్యార్థుల బలిదానాలతో సిద్ధించిందో అర్థం చేసుకోవటానికి అర్థం చేసుకున్న దాన్ని పూర్తిగా సమగ్రంగా ఆకలింపు చేసుకోవటానికి ఇంతకాలం తీసుకున్నాను జనసేన పార్టీ పోటీ చేయటానికి పదేళ్ల తర్వాత ఈరోజు అభ్యర్థులను ప్రకటించారు ఎనిమిది మంది నుంచుంటున్నారు అందరూ కూడా వివిధ రంగాల నుంచి వివిధ రంగాల నుంచి వచ్చిన వారు వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వారు సో వీళ్ళందరిని కూడా చాలా పర్ఫెక్ట్గా ఎంపిక చేసి మరీ తీసుకురావడం జరిగిందనేది ఆయన స్పష్టంగా చెప్పారు ఇంకో మాట అన్నారు పవన్ కళ్యాణ్ చాలా హృదయాన్ని తెలంగాణ వాసుల హృదయాన్ని త తట్టే విధంగా రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున తెలంగాణ హైదర్లోని హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది పార్టీ ఇక్కడే పుట్టిందని కూడా చెప్పారు అలాగే అంతకుముందు రెండు వేల ఎనిమిది నుంచి తెలంగాణ జిల్లాల్లో విరివిగా తెలంగాణ బాధలను వారి ఆకాంక్షలను సమర్థంగా అర్థం చేసుకున్నాను కూడా చెప్పారు ఇంకా తెలంగాణ ప్రజల బాధలు కష్టాలకు తాను ఎప్పుడూ అండగా ఉండేవాడిని అని చెప్తూనే తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి జనసేన పార్టీని ముందుకు నడిపించిందనే విషయం కూడా చెప్పారు తెలంగాణ ఆవిర్భవించిన దశాబ్ద కాలం తర్వాత మొట్టమొదటిసారి ఎనిమిది మంది అభ్యర్థులతో జనసేన ఇక్కడ ఎన్నికల బరిలో దిగుతోంది నాలుగు కోట్ల మంది సకల జనుల సమ్మె చేస్తే సాధించుకున్న తెలంగాణ ఇది అందుకే దశాబ్ద కాలం పాటు నేను పోటీకి దూరంగా ఉన్నానంటే జనసేన పోటీగా సంపత్ నాయకు మురియాల రామకృష్ణ లాంటి యువత విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి భవిష్యత్తు నాశనం చేసుకుంటే యువత బలిదానాల మీద తెలంగాణ సిద్ధించింది వారి గౌరవార్థమే జనసేన పదేళ్ల పాటు ఇక్కడ పోటీ చేయలేదు చాలు కదా పదేళ్ల పాటు ఇక్కడ ఎందుకు జనసేన పోటీ చేయలేదని అడిగి వెటకారాలు చేసే వాళ్ళకి కడుపు నిండా పెట్టారుగా ఆయన జనసేనని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వలసలు వచ్చి తెలంగాణను నిర్వీర్యం చేయొద్దు ఆ ఉద్దేశంతోనే ఆంధ్రపై దృష్టి సారించాను అక్కడ అభివృద్ధి ఉంటేనే ఇక్కడ వలసలాగుతాయి ఆంధ్ర నుంచి వలస లాగకపోతే తెలంగాణ సాధన తాలూకు మూల కారణం నిష్ప్రయోజనం అవుతుంది ఇప్పుడు తెలంగాణ ప్రజల కష్ట నష్టాల్లో చేదోడుగా ఉండేందుకు ఇక్కడ దృష్టి సారిస్తూ పోటీ చేసే అభ్యర్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా చెప్పారు చూస్తే బీఫారాలు అందుకున్న వాళ్ళు నేమూరి శంకరగౌడ తాండూరు నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కూకట్పల్లి నుంచి అలాగే మేకల సతీష్ రెడ్డి కోదాడి నుంచి వంగా లక్ష్మణ్ గౌడ్ నాగర్గల నుంచి మిరియాల రామకృష్ణ ఖమ్మం నుంచి తేజావత్ సంపత్ నాయక్ వైరా నుంచి లక్కినేని సురేంద్రరావు కొత్తగూడ నుంచి శ్రీమతి ఉమాదేవి అశ్వారాపేట నుంచి కూడా పోటీ చేస్తున్న విషయాన్ని స్వయంగా ఆయన ప్రకటించారు దీంతోపాటు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన తెలంగాణకు సంబంధించి ఇంకా మాట్లాడుతూ చాలా క్లారిటీ ఇచ్చారు అంతకుముందు కిషన్ రెడ్డి గారితో అలాగే లక్ష్మ లక్ష్మణ్ గారితో జరిపిన సంప్రదింపులు ధరిమిళ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాన్నిహిత్యంగా ఆయన జరిపిన సంభాషణ ఇవన్నీ చూస్తే కనుక అంటే ఎంత కాన్ఫిడెన్స్ పవన్ కళ్యాణ్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉంది ఒక ప్రాంతీయ పార్టీ నడుపుతున్న నాయకుడు జాతీయ భావజాలంతో ముందుకు వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆకర్షించిన ప్రత్యేకమైన అంశం అదే అదే సో ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పదేళ్ల తర్వాత ఆయన పోటీ చేస్తున్నట్టు చెప్తూనే తన దృష్టి ఏంటంటే తెలంగాణ ఎందుకు సిద్ధించిందో ఆ కళ సాకారం చేసేందుకు జనసేన ఖచ్చితంగా కృషి చేస్తుంది దాంతోపాటు జాతీయ భావజాల వ్యాప్తికి తమ పార్టీ కట్టుబడి ఉంది మనమందరం ఒకే గొడుగు కింద భారతదేశం ఒక గొడుగు కింద ఉన్నామనే విస్పష్ట ప్రకటన ఒక ప్రాంతీయ పార్టీ ద్వారా జరిపించడం అనేది పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం అలాగే ఆయన చెప్పిన వ్యాలిడ్ రీజన్స్ మూడు కూడా సమరైజ్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి స్పష్టంగా చెప్తున్నారు ఏది బలిదానాలు ఎంతమంది దాదాపు పదిహేను వందల మంది యువత విద్యార్థుల బలిదానాలు నాలుగు కోట్ల మంది జనుల సకల జనుల సమ్మె ఇంతమంది ఇన్ని రకాల ఉద్యమిస్తే ఆవిర్భవించిన తెలంగాణలో హోమ్ రూల్ ఉండాలని చెప్పేసి ఆయన పదేళ్ల పాటు దూరంగా ఉంటున్నారు ఇంకో మాట చాలా చెప్పింది ఆంధ్ర నుంచి వలసలు ఆగిపోవాలంటే అక్కడ అభివృద్ధి ఉండాలి వలసలు ఇక్కడ ఉన్నంత వరకు తెలంగాణ అభివృద్ధిని దాన్ని బ్యాలెన్స్ చేయటం అనేది కష్టం కాబట్టి ఆయన అక్కడ దృష్టి సారించారనే విషయం కూడా చెప్పారు వలస లాగిపోవటానికి ఏమేం చేయాలి అనే విషయం కూడా చెప్పారు రౌడీయిజం మీద ట్యాక్స్ వేస్తానని ఫేజ్ వన్ వారాహి ఆయన చెప్పుకుంటూ వచ్చారు దాని విలువే లక్షా ముప్పై వేల కోట్లు రౌడీల ఒకప్పుడు రౌడీలుగా ఉండి షీటర్లుగా ఉండి దౌర్జన్యాలు చేస్తూ దారుణాలు చేస్తూ ఇవాళ రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందిన లార్వా ప్యూపా కోసస్ దర్శించి నుంచి చిలుకల లాగా ఆవిర్భవించిన ఎంపీలు ఎమ్మెల్యేల సంగతి తేలుస్తాను ఆంధ్రప్రదేశ్లో అని కూడా స్పష్టంగా చెప్పారు సో వాళ్ళెవరో మళ్ళీ వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఇసుక దోపిడీ తర్వాత మట్టి దోపిడీ ఇంకేంటి విద్యారంగంలో దోపిడీ పాతిక వేల కోట్ల రూపాయల స్కామ్ బైజూస్ కావచ్చు ఐబీ సిలబస్ కావచ్చు టోఫెల్ కావచ్చు వీటన్నిటి మీద ఉద్యమించింది జనసేన సో అక్కడ ఒక కన్సాలిడేటెడ్ అట్మాస్ఫియర్ని జనసేన తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సమగ్రంగా వివరించారు ఆయన వాళ్ళు ఇక్కడ ఎవరైతే తెలంగాణలో నుంచి ఉంటారో వాళ్ళందరికీ చెప్పారు కూడా వలసలు ఆంధ్ర నుంచి ఆపటానికి కావాల్సిన కృషిని తాను అక్కడ చేస్తున్నాను అలాగే సైమల్టైనయస్గా తెలంగాణ అభివృద్ధి మీద జనసేన దృష్టి పెట్టాలి మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి మీరేంటో నిరూపించాలి జనసేన ఎలా ఒక పోరాట స్ఫూర్తికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి కంటిన్యూయేషనే జనసేన అనే ఒక మెసేజ్ చాలా బలంగా అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తీసుకెళ్లాలి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు సో ఇంత క్లారిటీ తెలంగాణ నుంచి పుట్టిన ఏ రాజకీయ పార్టీకైనా ఉందా ఆయనకున్నది ఆయన మొదట చెప్పారు జనసేన ఆవిర్భావమే తెలంగాణలో జరిగింది ఈ గడ్డ మీద జరిగింది హైదరాబాద్లో జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగింది పదేళ్ళు అయిపోయింది సో ఈ పదేళ్ళు హోం రూల్ ఉండాలన్నారు హోమ్ రూల్ అంటే స్వపలాన స్వపరిపాలన ఉండాలి ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకోవాలి సో కేసీఆర్ పరిపాలించిన మరో పార్టీ పరిపాలించిన వారు ఇక్కడ వారే కానీ కేసీఆర్ఏ పదేళ్ళ నుంచి ఉన్నారు బీఆర్ఎస్ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన కేసీఆర్ పార్టీ సో ఈ గడ్డ మీద పుట్టిన పార్టీ అందులో ఉన్న వాళ్ళందరూ ఈ గడ్డ మీద నాయకులు సో హోం రూల్ హోం రూల్ ఉండాలని ఒక ఒక బలీయమైన ప్రజాస్వామిక ఆకాంక్ష ఆయన మనసులో ఉంది కాబట్టి ఆయన గుండెల్లో ఉంది కాబట్టి ఆయన పదేళ్ల పాటు పోటీకి దూరంగా ఉన్నారు అంతేగాని క్యాడర్ లేకో లేకపోతే ఓట్లు లేకో కాదు ఈరోజు హోం రూల్ సిద్ధించుకొని తెలంగాణ స్వయం సమృద్ధిలోకి వచ్చిన తర్వాత రైట్ దోపిడీ మీద అక్రమాల మీద దౌర్జన్యాల మీద పోరాటానికి తెలంగాణలో బీజేపీకి దన్నుగా పక్కన జనసేన నిలబడాలనే ఒక ఆలోచనని ఆయన కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకే ఎనిమిది మందిని పోటీలకు లింపారు చూసుకుందాం ఒక లక్ష్మణ్ గౌడ్ అతను చాలా సామాన్యమైన మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చేవాడు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్నాడు సంపత్ నాయక్ అలాగే అందరూ కూడా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి లక్ష్మణ్ గౌడ్ అయితే ఆయన తన వృత్తిని ఒక మేకప్మెన్గా స్టార్ట్ చేసి జన బాహుళల్లోకి చొచ్చుకొచ్చి నాగర్ కర్నూల్లో తానే నిరూపించుకున్నాడు అలాగే సంపత్ ఎవరు తక్కువ కూకట్పల్లి నుంచి ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు కూకట్పల్లిలో ఒక మంచి గేమ్ ప్లాన్ ఇక్కడ వాస్తవంగా కూకట్పల్లి బీజేపీ ఆశించింది సరే సర్దుబాటులో భాగంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆయన నుంచిన్నారు పూకట్పల్లిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు చాలా బలంగా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇరవై వేలు ఉన్నాయి కాపు ఓట్లు లక్షా పాతిక వేల పైన ఉన్నాయి అవి కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రేమ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు సో ఆ క్రమంలో మరి తెలుగుదేశం ఓట్లు కూడా ఇక్కడ జతైతేనే రేపు పొద్దున అంటే ఒక రకంగా లిట్మస్ టెస్ట్ తెలుగుదేశానికి ఎలాగో వాళ్ళు పోటీలో లేరు వాళ్ళందరూ తెలుగుదేశం ఓట్లన్నీ కాంగ్రెస్కి పడాలని కోరుకుంటున్నారు మరి ఒకవేళ ఇక్కడ జనసేన నుంచి ఉన్న చోటైనా జనసేనకి వారు మద్దతు ప్రకటిస్తారా లేదా ఎందుకంటే వారికి ఉన్న ఓటు పర్సంటేజీ ఇప్పటివరకు త్రీ పర్సెంట్ అని తేలింది త్రీ పర్సెంట్ కాదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా అది దట్ మ్యాటర్స్ ఎలాట్ కొన్ని సందర్భాల్లో తొమ్మిది ఓట్లు పన్నెండు ఓట్లతో గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలను చూసాం సో వారి నిబద్ధతతోటి తెలుగుదేశం తన ఓటింగ్ని జనసేనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయగలిగితే కూకట్పల్లిలో అభ్యర్థి ప్రేమ్ కుమార్ సునాయాసంగా విజయం సాధిస్తారు అదొకటి అలాగే లక్ష్మణ్ గౌడ్ సామాజిక వర్గం చెట్టిపల్లిజ్ అంటే తెలంగాణలో గౌడ్ అంటాం వారి సామాజిక వర్గం నాగర్ కన్నుల్లో చాలా బలంగా ఉంది అక్కడ కూడా గౌడ్ సామాజిక నుంచి తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు సార్ కమిటెడ్ నాయకులు అక్కడ ఉన్నారు వారందరూ పని చేయాలి పని చేస్తే అక్కడ లక్ష్మణ్ గౌడ్ విజయం సునాయాస్ ఇలాగే మిగిలిన నియోజకవర్గాల్లో వైరా కావచ్చు వైరాలో జనసేన ప్రాబల్యం చాలా ఎక్కువ ఉంది కొత్తగూడెం కావచ్చు ఇట్లా ఎక్కడ చూసుకున్నా ఎంపిక చేసిన ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా బలమైన క్యాండిడేట్స్ని జనం దృష్టిలో బాగా పేరున్న వాళ్ళే శంకర్ నాయక్ శంకర్ నాయక్ కూడా మంచి పేరుంది సో వారిని ఇట్లా అందరినీ ఎంపిక చేసుకుంటూ పర్ఫెక్ట్గా తీసుకొని వచ్చారు ఇక్కడికి ఈ క్రమంలో జనసేన పోటీ చేసే చోట తెలుగుదేశం ఓటు జనసేనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ టెస్ట్ జనసేన ఎంత కమిటెడ్గా ఉంది రేపు పొద్దున అనేది అదే తెలుగుదేశం ఎంత కమిటెడ్గా ఉంది జనసేన కోసం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది రేపు పొద్దున్న జనసేన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో అక్కడ కలిసి పోరాటం చేస్తున్నారు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి జనసేన ఓటు కూడా నమ్మకంగా తెలుగుదేశం అభ్యర్థులకు పడే అవకాశం ఉంది సో తెలుగుదేశంకి ఇది విషమ పరీక్ష మరి అధినాయకుడేమో ఆయన అనారోగ్య కారణాల ఇచ్చ ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నారు మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు సో ఆ బెయిల్ పూర్తయితే ఆయన మళ్ళీ తిరిగి సరెండర్ కావాల్సి ఉంటుంది లేదా తిరిగి అనారోగ్య కారణాలు ఇంకేమన్నా ఇతరత్ర కారణాలు కనుక ఆసుపత్రి వర్గాలు ఎస్టాబ్లిష్ చేస్తే వారు మరి మళ్ళీ అనారోగ్య కారణాల మీద బెయిల్ కోరవచ్చు బట్ ఏదేమైనా అక్కడ కలిసి పోటీ చేసి విజయం సాధించాలంటే కిందటి ఎన్నికల్లో మాదిరి భీమవరంలోను గాజువాగ్లోను పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఓడించిన టీడీపీ శ్రేణులు ఈసారి మనసు మార్చుకొని దారి మార్చుకొని నిజాయితీగా నిబద్ధతతో తెలుగుదేశ జనసేనకి ఓటేస్తే అక్కడ కూడా వారిద్దరి ఉమ్మడి విజయం జనసేన తెలుగుదేశం ఉమ్మడి విజయం సాధ్యమవుతుంది కానీ అది సాధ్యమవుతుందా లేదా అని చెప్పాలంటే ఇక్కడ ఉన్నది ప్రధానమైన అంశం ఎక్కడ తెలంగాణలో ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ఓటింగ్ ఉంది ఖమ్మంలో లేదా కొత్తగూడెంలో లేదా ఇవన్నీ ఒకప్పుడు తెలుగుదేశం పాకెట్సాయి ఆ ఓటింగ్ స్తబ్దుగా ఉంటుందా కాంగ్రెస్కి ఓటేస్తుందా అనే సందేహాలు చాలామందికి ఉంటే జనాలందరి తరఫున సెటిలర్స్ అని రాధాకృష్ణ గారు పిలుచుకొని స్థిర నివాసం అనిపించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కొత్త పలకు తెరిచిన గుండె రాధాకృష్ణ గారు అంటే ఓపెన్ హార్ట్ రాధాకృష్ణ గారు వారేంటంటే ఒకళ్ళ తప్పుచ్చుకొని ఈ ముప్పై ఐదు లక్షల ఓట్లు ఖచ్చితంగా వీళ్ళకే పడతాయి కాంగ్రెస్కే పడతాయని ఆయన చెప్పేస్తున్నారు ఆయన సామాజిక వర్గం ఓట్లు రెండు లక్షల డెబ్బై ఐదు ఉంటే మిగిలిన ముప్పై రెండు లక్షల పాతిక వేల ఓట్లు ఏమైతాయి ఈ సెటిలర్స్ ఓట్లు అని మీరు అన్నారు విస్తరించి ఉన్నాయని అంటున్నారు ఈ ఓట్లు ఓట్లు కావా వాళ్ళు ఓటర్లు కారా రాధాకృష్ణ గారి దృష్టిలో ఒకవేళ ఆ తెలుగుదేశం ఓటర్లు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉన్నారు వాళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు అందులో కుకట్ ఎక్కువ ఉన్నారు ఈ తొమ్మిది నియోజక ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం అభిమానులు ఉన్నారు వాళ్ళందరి చేత తెలుగుదేశం రేపు పొద్దున్న జనసేనకి ఓటు వేయిస్తేనే జనసేన ఖచ్చితంగా విశ్వసించగలదు తెలుగుదేశాన్ని అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్డ్ అవుతున్న అంశం సో ఈ విషయంలో తెలుగుదేశం ఎంత వైజ్గా ఆలోచిస్తుందో దాన్ని బట్టి తెలుగుదేశం విజయాలు ఆంధ్రప్రదేశ్లో అదే స్పీడ్తో కొనసాగుతాయి జనసేన మద్దతుతో